అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. మన శ్రీకాకుళంలో బలరామ క్షేత్రమైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య షష్ఠి చాలా బాగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే మొదటి షష్ఠినే ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. అయితే ఈ షష్ఠి రోజు చక్కగా పూజలు, యాగాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని 5 రోజుల పండగగా నిర్వహిస్తారండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, అందరూ కూడా దర్శించుకోండి. నేనైతే షష్ఠి రోజు ఇలా వెళ్దామని చెప్పేసి 3 ఇయర్స్ నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను. ఈ సంవత్సరం అయితే నాకు అవకాశం కలిగింది. స్వామి నాకు అవకాశం కల్పించారు, అలాగే మా గురువుగారు నాకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి. షష్ఠి రోజున భక్తులు అయితే విశేషంగా వస్తారండి, చాలా ఎక్కువ మంది వస్తారు. ఇంకా ఆ రోజు వర్షం పడడం వల్ల కొంచెం ఇక్కడ తక్కువ కనిపిస్తున్నారు, చూస్తారు కదా ప్లీజ్. అయితే అందరికీ కూడా అవకాశం కల్పిస్తారు. కొంచెం లేట్ అయినప్పటికీ అందరికి కూడా అవకాశం కల్పిస్తారు. మన చేతుల మీదుగా పాలాభిషేకం అనేది చేయవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే తెలుసు కదా, కుమారస్వామినే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అయితే సంతానం లేని వాళ్ళు సంతానం కోసం, అలాగే ఉద్యోగం లేట్ అయిన వాళ్ళు ఉద్యోగం కోసం, కొంతమందికి కొన్ని కారణాల వల్ల వివాహం అనేది కొంచెం లేట్ అవుతుంది, అటువంటి వాళ్ళు కూడా ఈ పూజలు అయితే చేస్తారండి. సుబ్రహ్మణ్య స్వామిని మామూలు రోజుల్లో అయితే ప్రతి మంగళవారం కూడా పూజ చేస్తారు. మంగళవారం రోజు టెంపుల్కి వచ్చి పాలాభిషేకం చేసి అలాగే అర్చన చేయిస్తారు. మామూలుగా షష్ఠి అనుకోండి, షష్ఠి ఏ రోజున పెడితే ఆ రోజే వచ్చి ఈ విధంగా స్వామివారికి పాలాభిషేకం అయితే చేస్తూ ఉంటారు. కొంతమందికి గ్రహదోషాలు ఉంటాయని అంటారు కదా, సో అటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగం కోసం ట్రై చేసేవాళ్ళు, సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు ఏంటంటే 5 మంగళవారాలు లేదంటే 7 మంగళవారాలు లేదంటే 16 మంగళవారాలు ఈ విధంగా టెంపుల్కి వచ్చి తర్వాత ఉద్యాపన చేస్తారనమాట. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి, భక్తులు తమ సంకల్పాన్ని ఒక చీటి మీద రాసిస్తారనమాట. ఉద్యోగం కోసం అనుకోండి, ఉద్యోగం కావాలని చెప్పేసి రాసి దాని మీద వాళ్ళ గోత్రం అలాగే పేరు రాస్తారు. ఇలా అందరూ కూడా వారి వారి కోరికలన్నీ కూడా చీటీలపైన రాస్తారనమాట. ఇక్కడ చూస్తారు కదా, నేను మా హస్బెండ్ పాలాభిషేకం చేస్తున్నాము. పాలాభిషేకం ఈ విధంగా పాలాభిషేకం చేయడానికి ఒక పైప్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం పాలు వేస్తే ఇందులోని స్వామివారి పైన నేరుగా పడతాయి అనమాట. సో అందరూ టెంపుల్ దగ్గర అంటే విగ్రహం దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది, రద్దీ అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇటువంటిది ఏ టెంపుల్లో కూడా చూడం, ఇక్కడ మాత్రం ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఉంచకుండా ఓన్లీ షష్ఠి రోజు ఈ విధంగా ఉంచుతారు. ప్రతి మంగళవారం రోజు నేరుగా అభిషేకం చేస్తారనమాట. ఈ విధంగా ఈ పైపును ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. మన చేతులతో మనం స్వామివారి మూల విరాట్కు ఈ విధంగా అభిషేకం చేశాము అన్న సంతృప్తి ఉంటుంది. అలాగే అక్కడ నిర్వాహకులకు కూడా ఏ ఇబ్బంది కూడా ఉండదు. మేము అక్కడ ఆలయంలో ఉన్నప్పుడే పూజ్య గురువులైనటువంటి బ్రహ్మశ్రీ భాస్కర్ పట్ల శ్రీరామ శర్మ గారు వచ్చారు. ఈ గురువుగారిని మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు. గురువుగారు వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. గురువుగారు చదివినటువంటి వేద మంత్రాలకు మన మనసు అయితే ప్రశాంతత అవుతుందండి. అలాగే ఒక పాజిటివ్ శక్తి అయితే మనకి వస్తుంది. మీరు కూడా వినండి. చీటీలు రాస్తారని చెప్పాను కదా, సో ఆ చీటీల మీద గోత్రనామాలు రాస్తారు. గోత్రనామాలు రాసిన తర్వాత వాళ్ళు ఏదైతే సంకల్పించుకున్నారో, సంతానం, ఉద్యోగం, ఆ విధంగా అది కూడా రాస్తారు. ఈ చీటీలన్నీ కూడా అర్చకులు చదువుతూ స్వామివారికి వినిపిస్తారనమాట. సో ఇటువంటి పద్ధతి నేను ఎక్కడ కూడా చూడలేదండి, ఏ టెంపుల్లో కూడా చూడలేదు, నేనైతే చూడలేదు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ చాలామంది భక్తులు వస్తారండి టెంపుల్కి, చాలా విశేషంగా పూజలు చేస్తారు. అలాగే వారి కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి నేను విన్నాను. సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అండి. సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రసన్నం చేసుకుంటే సాక్షాత్తు లలిత అమ్మవారే ప్రసన్నలవుతారంట. అనుకోకుండా షష్ఠి రోజు స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం అయితే నాకు కలిగిందండి. నేనైతే చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు. నేనైతే 4 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నాను, కానీ షష్ఠి రోజు చాలా ఎక్కువ రష్ ఉంటుంది. అలాగే మనకు కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి కదా. కానీ ఈ సంవత్సరం అయితే చక్కగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారిని దగ్గర నుంచి చూశాను, అలాగే దగ్గర నుంచి నా చేతుల మీదుగా అభిషేకం చేశాను. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. ఇప్పుడైతే మీరు భక్తులు క్యూలో వచ్చి ఎలా పాలాభిషేకం చేస్తున్నారో, ఆ పైపు ద్వారా పాలు ఎలా స్వామివారి మీద అభిషేకం అవుతున్నాయో చూడండి.
భక్తులు తీసుకొచ్చిన పాలు ప్యాకెట్లను కత్తిరించి వాటికి ఉంటాయి కదా రాగి చెంపుల్లో వేస్తున్నారు, అవేమో భక్తులు ఈ విధంగా వాళ్ళ చేతుల మీదుగా పైపులో వేస్తే ఆ పైపు ద్వారా స్వామి మీద పడుతున్నాయన్నమాట. సో ఇవి కూడా ఈ ఉక్కులు కూడా అప్పటికప్పుడు పెడతారనమాట. సో తర్వాత షష్ఠి తర్వాత ఇవన్నీ కూడా తీస్తారు. ప్రతి మంగళవారం రోజు మన చేతుల మీదుగా చిన్న స్వామివారు ఉన్నారు కదా అక్కడ అభిషేకం చేస్తామన్నమాట. భక్తులందరూ కూడా కలశాలను తెచ్చి ఆ కలశాలను ఊరేగింపుగా తెచ్చి కలశాలతో ఈ విధంగా అర్చన చేస్తున్నారు, స్వామికి అభిషేకం చేస్తున్నారు. అందులోని విభూతి, గంధం, మంచినీళ్ళు ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఈ విధంగా విశేష కలశార్చన అయితే బాగా జరుగుతుంది చిన్న స్వామివారికి. ఇది ఏంటంటే గర్భగుడి బయట మనకు ఈ విధంగా చిన్న విగ్రహం ఉంటుంది, అక్కడ భక్తుల చేతుల మీదుగా నేరుగా స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుంది. ఇక్కడ కలశాలు పట్టుకొని స్వామివారికి ఊరేగింపుగా వెళ్తున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు చూడవచ్చు బలరామ క్షేత్రమైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అంటే శివుని దర్శించుకొని పరమేశ్వరుని దర్శించుకొని తర్వాత కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ కలశాలతో అభిషేకం చేశారనమాట. ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటారండి, చూశారు కదా. ఇక్కడ మనం ఈ ఆలయం వీడియో అయితే ఎప్పుడూ ఇంకా అప్లోడ్ చేయలేదు, కానీ ఈ వీడియోలో మీరు చూడండి ఈ విధంగా పెద్ద నందీశ్వరుడు ఉంటుంది. అలాగే శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది బలరామ క్షేత్రం కదా, చాలా పురాతనమైన టెంపుల్. ఇప్పుడైతే మీరు చూస్తుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అనమాట. ఈ ఉత్సవాలు స్టార్ట్ అయిన మొదటి రోజు ఈ విధంగా మాలలు ధరిస్తారు, తర్వాత చివరి రోజున ఈ విధంగా దీక్ష విరమణ అయితే చేస్తున్నారు. ఇంకా చివరి రోజున సాధువులకు ఈ విధంగా అన్నప్రసాదం పెడతారండి, అలాగే మామూలు భక్తులకు కూడా అన్నదానం ఉంటుంది. చూశారు కదా చాలామంది భక్తులు ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క అన్నప్రసాదానికి ఎంతో మంది యొక్క శ్రమ, ఆర్థిక సహకారం ఉన్నది. ఎవరు కూడా దీన్ని దయచేసి వృధా చేయకండి, వాటర్ ప్యాకెట్ వృధా చేయకండి. ఇక్కడ ఆలయ అర్చకులైనటువంటి బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారిని ఈ విధంగా భక్తులైతే దుశ్శాలువతో సన్మానిస్తున్నారు. షష్ఠి రోజు ఈవినింగ్ ఈ విధంగా భక్తులైతే కోలాటంగా వెళ్ళి స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. తిరువీధిలోని ఈ విధంగా స్వామివారిని ఊరేగించారు, తర్వాత పిల్లలు కోలాటం ఆడారు. ఎక్కడైనా సందడిగా ఉంటే కోలాటంగా ఉంది అంటారు కదా, నిజంగా కోలాటం అయితే చాలా బాగుంటుందండి. ఈ కోలాటం అలాగే ఈ సందడి చూస్తుంటే మనకు ఎంతో ప్రశాంతంగా అలాగే ఎంతో ఆనందంగా ఉంది కదా, మనం ఎంతో ప్రసన్నులమయ్యం. అలాగే స్వామివారికి కూడా ఎంతో ప్రసన్నులయ్యి ఉంటారు, అలాగే ఎంతో సంతోషించి ఉంటారు. మనము ప్రశాంతంగా ఉంటేనే అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారండి. సుబ్రహ్మణ్య స్వామివారిని అయితే ఈ విధంగా భక్తులైతే ప్రసన్నం చేసుకున్నారు. ఇదండి ఈవేళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే, మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.